సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం అంతాయగూడెం గ్రామంలో హేమ కొండయ్య అనే రైతు తన పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన హేమ కొండయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే పొలం పనుల నిమిత్తం బోరుబావి వద్దకు వెళ్లాడు. బోరు మోటారు నీళ్లు పోయకపోవడంతో షాటర్ డబ్బాను సరిచేయడానికి వెళ్లగా డబ్బాలో ఉన్న కరెంట్ వైరు కొండయ్య చేతిపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొండయ్యకు షాక్ తగిలిన విషయం గమనించిన పొలం పక్కన ఉన్న రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెళ్లి చూడగా కొండయ్య మృతి చెంది కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ హాస్పిటల్ కు తరలించారు.